హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. బనానాతో పొంగనాలు చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాము. ఈ బనానా ఉంది కదండి, కొంచెం మెత్తగా అయిపోయిన బనానా ఇది. ఈ బనానాని ఇలా మనం మ్యాష్ చేసుకోవాలి. అంటే మెత్తగా అయిపోయినప్పుడు తినాలనిపించదు కాబట్టి ఇలా చిన్న ప్రయత్నం. చాలా బాగుంది, యమ్మీగా ఉంది. ఎందుకంటే ప్యాన్ కేక్స్ అవన్నీ చేస్తారు కదా, అదే మోడల్లో ఇలా చేశానన్నమాట. ఇది ఎక్కువసేపు మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు, 4-5 సార్లు అంటే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఈ మెత్తగా అయిపోయిన దాంట్లో మనం మిగతా అన్నీ యాడ్ చేసుకొని నెమ్మదిగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇది నేను మినప్పిండి తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు మీరు. పాలతో కలుపుకుంటే మైదా పిండి ఇలా జారుడుగా సరిపోతుంది. తర్వాత మనం మ్యాషెస్ పెట్టుకున్న బనానా కూడా యాడ్ చేసుకోవాలి. బనానా పేస్ట్, ఈ బనానా పేస్ట్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ అయితే నేను మైదా యాడ్ చేస్తున్నాను. ఎందుకు ఒక స్పూన్ మైదా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది బైండింగ్ కొంచెం కంఫర్ట్గా ఉండటం కోసమని యాడ్ చేశాను. లేదంటే మినపరవ్వతో కూడా వేసుకోవచ్చు, ఐ మీన్ మినప్పిండితో కూడా. ఇప్పుడు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ముంజికాయలు అంటారు కదా, మా సైడ్ అయితే అంటారు పాల ముంజికాయలని. ఆ మాదిరి ఆ టేస్ట్ అలా ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత, అంటే స్వీట్ ఉంది కాబట్టి కొంచెం నల్లగా అనిపించింది. సో అదేం ప్రాబ్లం లేదు, చాలా టేస్ట్ అయితే ఓకే. దీంట్లో నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. దీన్ని మీరు ఘీతో కూడా కాల్చుకోవచ్చు, లేదా బటర్తో కూడా. నేనైతే ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అన్నీ గుంట పొంగనాల్లో గుంటల్లో వేసిన తర్వాత మనం చిన్న స్పూన్తో, లేదా నేను ఒక చిన్న గరిటె పెట్టాను, ఆ గరిటెతో 1/1 దీంట్లో వేసేస్తున్నాను నేను తయారు చేసిన పిండి. ఇది 2 సైడ్స్ కాల్చుకోవాలండి, ఎందుకంటే ఒక సైడ్ కాలదు కదా, గుంట పొంగనాలు రెండు పక్కలు కాల్చుకుంటాం కదా. అలా దీన్ని మనం ప్యాన్ కేక్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఇలా తిప్పుతున్నప్పుడు కొంచెం ఈజీగానే ఉంది, బట్ కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి. కలర్ చేంజ్ అయినట్టు ఉంది కానీ బాగున్నాయి, క్రంచీగా బాగున్నాయి. లోపలంతా క్రిస్పీగా ఉంది, లోపలేమో బాగా సాఫ్ట్గా ఉంది, బాగున్నాయండి. చూడండి ఒకసారి, నేను చూపిస్తాను ఎంత సాఫ్ట్ ఉన్నాయో. బనానా వేయటం వల్ల చాలా సాఫ్ట్గా